తూర్పు గోదావరి జిల్లాలో కరోనాని జయించిన 22 ఏళ్ల రాజమండ్రి యువకుడు 13 రోజుల చికిత్స అనంతరం కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు కరోనాను జయించిన యువకుడిని అభినందించారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మీ, ప్రజాప్రతినిధులు కరోనా పాజిటివ్ వ్యక్తికి వైద్య సేవలు అందించిన వైద్యులను అభినందించారు. అధికారులు వైద్యులకు అధికారులకు ధన్యవాదాలు తెలిపాడు యువకుడు. సకాలంలో ఆసుపత్రికి వస్తే కరోనాను జయించవచ్చన్న యువకుడు కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు కోలుకోవడంతో తూర్పు గోదావరి జిల్లాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాసులు. కామన్ సింటమ్స్ ఉంటాయి, బయట చూపించేది మరి దారుణంగా ఉంటుంది. డెత్ రేట్ కూడా ఎక్కువ ఏం లేదు, మనం ఇదికి రికవర్ అవ్వచ్చు. మనం ఇంటికి చెప్తుంది ఎవరు ప్యానిక్ అవ్వకుండా మనకి చిన్న సింటమ్ ఉన్నాయి ఫోన్ చేసి టెస్ట్ చేయించుకోవడం వల్ల చాలా మంచిది. రికవర్ అయితే ఈజీగా అయిపోవచ్చు, కానీ మన వల్ల వేరే వాళ్ళకి అనుకోకూడదని చెప్పి రావడం దానికి అయితే అవసరం లేదు. ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ అని చెప్పి విన్నాను కదా, అందరూ ఉండడం చాలా మంచిది. సార్ మీరు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వచ్చారు? నేను లండన్ నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ రాగానే అక్కడ ఒక 4 అవర్స్ డొమెస్టిక్ ఫ్లైట్ కోసం వెయిట్ చేసి అక్కడి నుంచి రాజమండ్రి ఫ్లైట్లో వచ్చాను. రాగానే ఇంక ఇంట్లో జట్లా ఉండడం వల్ల కొడుకున్నాను, మార్నింగ్ అంతా కొడుకోవడం ఇంట్లో కూడా కలవలేదు కొద్దిగా. తర్వాత నా పక్క పాసింజర్కి ఆ పాజిటివ్ తెలియడం వల్ల నేను హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేసి నేను వాలంటీర్కి వచ్చాను. ఓకే.